ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్స నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శని వక్రగతి వల్ల ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి, ఏ విధమైనటువంటి లాభములు ఉంటాయి మరియు పర్టికులర్ లగ్నం వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచే చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు శని వక్రగతి వల్ల ఒక మంచి విషయం ఏంటంటే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. మరి మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి? ఇక్కడ ఒకటి, ఎప్పటి నుంచో ప్రదేశం మారదామనుకునేటువంటి వారికి మారేటువంటి యోగం మీకు కలుగుతుంది. వివాహ సంబంధించిన విషయంలో గతంలో ఎప్పటి నుంచో కదలనటువంటి అంశాలు కదులుతాయి. మీరు ఏదైనా ఒక బిజినెస్ చేద్దాం, దానికి ఒక పార్ట్నర్ కావాలనుకునేటువంటి వారు, ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పార్ట్నర్ మీకు లభించడం జరుగుతుంది. అదేవిధంగా కాస్త ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతవరకు లాభదాయకంగా ఉండడము, బిజినెస్ సంబంధించినవి కొంతవరకు గ్రో అవ్వడము, మరియు ఏదైనా కొత్తగా రీసెర్చ్ చేయడం ద్వారా మీకు కొంత లాభం కలగడం, ఒక రీసెర్చ్ ఒక ఐడియా అంటుంటారు కదా, రీసెర్చ్ ద్వారా లాభం కలగడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. విదేశాలకు వెళ్ళాలని మీ ప్రయత్నం ఫలిస్తుంది. అయితే ఇక్కడ ఈ ఏదైనా కొంతమంది చూడండి, ఈ స్థలం అమ్ముదాం అనుకుంటున్నానండి, డబ్బులు వస్తాయి, ఆ మనీ వస్తే నేను దేనికి వేరే దానికి దేనికైనా ఉపయోగించుకుంటాను అనుకునేటువంటి వారికి స్థలము కానీ గృహం కానీ వాహనం కానీ అమ్మేయడానికి, కొంతమంది చూడండి ఇది అమ్మేసి కూడా కొనుక్కుంటూ ఉంటారు, అటువంటి వాటికి యోగిస్తుంది ఇప్పుడున్నటువంటి శని యొక్క వక్రగతి. మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? మీ యొక్క సంతానంకి ధనం ఇచ్చి ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించిన వారికి మీకు ఏదైనా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనవసరమైనటువంటి డిస్ప్యూట్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. శత్రువుల తో ఎక్కువగా ఉంటుంది ఇబ్బంది అనేది, అంటే శత్రు పీడ అంటూ ఉంటారు, అంటే శత్రుత్వాలు కొంత పెరుగుతూ ఉంటాయి. అందుకని వీలైనంత మటుకు సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అని నామస్మరణ చేయండి. ఉద్యోగంలో ఉన్న ప్రదేశం నుంచి ఇంకో దగ్గర ఎక్కడికో మారిపోతే బాగుంటుంది అనేటువంటి మిస్కాలిక్యులేషన్స్ జరుగుతుంటాయి. అంటే సరిగ్గా క్యాలిక్యులేషన్ చేసుకోకుండా ఇంకో దగ్గర ఎక్కడో మారిపోతే బాగుంటుంది, ఇక్కడ నుంచి వద్దని హడావిడిగా మారిపోతారు కొంతమంది. చాలామందిని చూస్తుంటాయి ఇట్లా ఈ గ్రహస్థితులు ఉన్నప్పుడు, మారిపోయి అయ్యో అనవసరంగా వచ్చేసానండి, అక్కడే ఉంటే బాగుంది, తొందరపడ్డాను, అప్పుడు మళ్ళీ చింతిస్తుంటారు. ఇటువంటివి పొరపాటును కూడా చేయకండి. తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క తండ్రి గారు ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఐవీఎఫ్లు ఐయుఏలు చేయించుకునేటువంటి వారు సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాల విషయంలోని, ఫైనాన్స్ ఇచ్చి పుచ్చుకునేటువంటి విషయాల్లో, క్రియేటివ్ రిలేటెడ్ వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ క్రియేటివ్ రిలేటెడ్, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ ఈ విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, జై గురుదత్త, శ్రీ గురుదత్త మరియు ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. కుజ శని కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం అన్ని విధాలు బాగుంటుంది. ఒకవేళ ఎవరికైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో, ఎందుకంటే దశమం ఇబ్బంది అవుతుందని చెప్పుకున్నాం కాబట్టి, ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః నామస్మరణ చేయడం అన్ని విధాలు బాగుంటుంది. కొంతమందికి లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ తెలియదు. అటువంటి వారు ఏ పరిహారం చేసుకోవాలి, ముఖ్యంగా అటువంటి వారు ఏ జాగ్రత్తలు పర్టికులర్గా తీసుకోవాలి శని వక్రగతిలో ఉన్నప్పుడు, అంటే దేని మీద జనరల్గా అందరికీ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అంటే, ఇన్వెస్ట్మెంట్స్, మనం ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అది ల్యాండ్ కానివ్వండి, చదువు మీద కానివ్వండి, బిజినెస్ మీద కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా శని వక్రించినప్పుడు ఏంటంటే పర్టికులర్గా దాని యొక్క ప్రభావం అనేటువంటిది పితృస్థానము మాతృస్థానాలు అంటారు, అంటే రవి చంద్ర రాసుల మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సంతానం సంబంధించినటువంటి ప్రయత్నాలు, అందులో ప్రత్యేకంగా ఐయుఐలు ఐవీఎఫ్లు చేయించుకునేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఈ శని యొక్క వక్రగతి
పర్టికులర్గా ఏల్నాట్స్ అని అర్ధాష్టమిస్ అని అష్టమిస్ అని ఉన్నటువంటి వారికి దాని ప్రభావం కొంత తగ్గుతుంది. అది ఏ రాశుల వారికి అంటే, ఇప్పుడు చూడండి, మనకి ఈ మకర రాశి ఉందనుకోండి, మకర రాశి వారికి ఏల్నాట్స్ అని లేదు వెళ్ళిపోయింది, కానీ వక్రగతి వెనక్కి రావడం వల్ల మకర రాశి వారికి కొంత ఏల్నాట్స్ అనే ప్రభావం ధనస్థానం మీద పడుతూ ఉంటుంది. కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని వెనక్కి వెళ్ళినట్టు అవుతూ ఉంటుంది. అంటే ఏమిటి, కొంచెం స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది. మీనం వారికి ఎల్నాడిసిన ప్రారంభం 1.5 ఇయర్ అయినప్పటికీ ఇప్పుడు మరలా ఎల్నాడిసిన లేని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అలాగే కర్కాటకం వారికి అష్టమశని ప్రభావం తగ్గడము, వృశ్చికం వారికి అర్ధాష్టమశని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శని భగవానుడి యొక్క మహాదశ నడుస్తున్నా, ఏల్నాడిసిన అర్ధాష్టమశని అష్టమశని నడుస్తున్నా ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన ఏమీ మిమ్మల్ని హింసించడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన కర్మనిస్తుంటాడు. కర్మ అనేటువంటిది మనం చేసేటప్పుడు శ్రమ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు శ్రమకారకుడు, కర్మకారకుడు, ఆలస్యానికి కారకుడు, మందుడు అంటూ ఉంటారు జ్యోతిష్శాస్త్రంలో. అందుకని ఏమిటి, కాస్త శ్రమ ఆలస్యం అవుతుంది, ఇంతే గుర్తుపెట్టుకోండి. మనం చూడండి, ఏదైనా ఒకటి ఇన్ఫర్మేషన్ ముందే మనకి ఇది ఇప్పట్లో రాదు, కొన్ని రోజులు టైం పడుతుంది అని ముందుగా మనం ఫిక్స్ అయ్యామనుకోండి ఏదైనా ఒక విషయంలో, మనం అప్పుడు ఇబ్బంది పడం. అలా కాకుండా ఈరోజే వచ్చేస్తుందండి మనకు ఆ రిజల్ట్, లేకపోతే ఈరోజు మనం దాన్ని మనీ ఇస్తాను, వ్యక్తి ఇచ్చేస్తాను అన్నాడు అన్నప్పుడు మాత్రమే అది రేపటికి పోస్ట్పోండ్ అయితే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం. అలా కాకుండా ఓ వారం 10 రోజుల్లో వస్తుందని మనం ఫిక్స్ అయితే, ఒక రేపు వచ్చింది అనుకోండి ఆ రిజల్ట్, మనకు రావాల్సిన లాభము, అప్పుడు అదే తొందరగానే వచ్చింది అనుకుంటాం. అలా ఏంటంటే, ఈ రాశుల వారు పర్టికులర్గా ఈ 4.5 నెలలు అంటే ఎవరెవరు, ఇప్పుడు ఈ మిథున రాశి వారికి అష్టమశని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది ఈ వక్రించడం వల్ల. అలాగే తులా లగ్నమా తులారాశి వారికి అర్ధాష్టమశని ప్రభావం పడుతూ ఉంటుంది, ఏది పంచమంలో శని ఉన్నప్పటికీ వక్రించడం వల్ల. మరియు ఈ యొక్క ధనస్సు వారికి ఏల్నాడు శని ఎండింగ్లో ఉండే ప్రభావం పడుతూ ఉంటుంది వక్రించడం వల్ల. వీరు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏమిటి, పిఏసి అంటారు అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ ఏమిటి, మహాదశ ఏం నడుస్తుంది, ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించడం మానేసి, కాలసర్పదోషం ఉంది లేకపోతే సర్పదోషం ఉంది, లేనట్లయితే ఏల్నాడు శని నడుస్తుంది, ఇంకోటి ఏదో స్త్రీదోషం ఉంది, పితృదోషం ఉంది, అందుకే నేను జీవితంలో ఎదగలేకపోతున్నాను అనుకుంటారు, అది కేవలం ఆ పార్ట్ వరకే. స్త్రీదోషం ఉందంటే కేవలం ఒక స్త్రీతో జరిగిన వివాదం వల్ల మీరు ఇబ్బంది పడతారు. పితృదోషం ఉందంటే పితృదేవతల అనుగ్రహం తక్కువగా వస్తూ ఉంటుంది. కాలసర్ప దోషం ఉందంటే అది కాలానికి ఆపాదించబడాలి, కానీ జన్మజాతకానికి చేయకూడదని చెప్పబడింది. సర్పదోషం ఉందంటే కొంచెం మనిషికి కోప స్వభావం ఎక్కువగా ఉంటుంది, సడన్గా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. అంతవరకే కానీ మిగతా భావాలను, మిగతా మన జాతకం మొత్తం అది ఒకటే రూల్ చేస్తుంది అనుకోకూడదు. ఒకవేళ ఆ దోషం ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్గా సర్పదోషం ఉన్నటువంటి వారు రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, సర్ప ఆరాధన చేయడము, కాళహాస్తికి వెళ్ళి రావడం చేస్తూ ఉంటే అది పూర్తిగా తగ్గిపోతుంది. దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఏల్నాడు శని అర్ధాష్టమశని అష్టమశని నడిచేటప్పుడు మీరు చక్కగా మీరు ఏంటంటే, కాస్త మధ్యాహ్నం పూట నిద్రించడం మానేయాలి. అది అనారోగ్యము చిన్నపిల్లలకి, స్త్రీలకి వర్తించదు. మళ్ళీ ఇది ఆరోగ్యంగా ఉండేటువంటి యువకులు కనుక మధ్యాహ్నం నిద్రిస్తే ఏల్నాడు శని అర్ధాష్టమి అష్టమశని సమయంలో వాళ్ళకి ఆ శని ప్రభావం మరింత నెగిటివ్గా ఎక్కువ పడుతూ ఉంటుంది. వాకింగ్ ఎక్కువ చేయడము, ఎక్కువ శ్రమించడము, ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడు దాని ప్రభావం అనేటువంటిది పడదు. అదేవిధంగా స్త్రీశాపం ఉంటుంది, అంటే శుక్రుడు పాడైనప్పుడు సర్వసాధారణంగా అనవసరంగా మీరు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు. మాతృశాపం ఉన్నప్పుడు మాతృతో ఇంకా ఎక్కువ గొడవలు పెట్టుకుంటే ఆ కర్మ ఇంకా పెరుగుతూ ఉంటుంది. పితృశాపాలు ఉన్నప్పుడు తండ్రితో ఎక్కువగా గొడవలు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే, ఈ గ్రహాలు ఇవి ఎందుకు ఇలా ఏర్పడ్డాయంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఇవి ఇలా వచ్చాయి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని ఇంకా ఆ కర్మను పెంచుకోకుండా పోయిన జన్మలో చేసిన కర్మ వల్ల ఇలా ఏర్పడింది కాబట్టి నేను దీన్ని తగ్గించుకోవాలనుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క నామాల్లో, ఉదాహరణకి ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఉంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః, ఇది చేసుకుంటూ ఉండండి. అలా కాదండి, ఫైనాన్షియల్కి ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః చేసుకోండి.
ఆ రకంగా అప్పులు ఉన్నటువంటి వారు ఓమపర్ణాయ నమః. ఇలా ఒక్కొక్క దానికి మన లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని ఇవ్వడం జరిగింది. తద్వారా మీరు అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు పొందవచ్చు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క రాశి, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఏవైతే లగ్నము రాశి ఉందో, మీ పర్సనల్ చార్ట్లో మీ లగ్నరీత్యా ఏ కాంబినేషన్ ఏర్పడింది, దానికి ఏ దానం ఇవ్వాలి, సింపుల్గా ఆ గ్రహానికి దీపారాధన చేయడం ద్వారా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు, ఒక మంత్రం ద్వారా. అంతేగాని అమ్మో నాకు ఈ మహాదశ నడుస్తుంది ఏదో అయిపోతుంది అనేటువంటిది పెట్టుకోకండి. కర్మ చేస్తూ ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, భగవంతుడికి సమర్పిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ప్రతి విషయాన్ని భగవంతుడికి సమర్పిస్తూ మీరు కనుక చెయ్యగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. శ్రీమాత్రే నమః.